Hello friends, my name is Gopi Krishna. Welcome to my channel. I love you 5 to. ఈ రోజు నేను ఉండవల్లి గుహల దగ్గరికి వచ్చాను. ఇది విజయవాడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ విశేషం ఏందంటే ఒక్క కొండనే గుడిలా చెక్కారు. ఇది క్రీస్తు శకం 16వ శతాబ్దంలో చాళుక్యుల కాలం నాటిదని చెప్తారు. ఈ గుహాలయంలో మొత్తం 4 అంతస్తులు ఉంటాయి. ఆ 4 అంతస్తులు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది కింద అంతస్తు, దీని స్తంభాల మండపం అంటారు. ఒకసారి చూడండి, ఇక్కడ గబిలాలు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ ఇది, గ్రౌండ్ ఫ్లోరు. ఏమున్నాయంటే ఇక్కడ ఏమీ లేవు, ఖాళీగానే ఉంది. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం, సారీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇక్కడ మనకి వినాయకుడి బొమ్మ ఉంది. మొదట్లోనే వినాయకుడి బొమ్మ కనపడుతుంది. దాని తర్వాత ఇది బ్రహ్మదేవుడు. ఇప్పుడు కనిపించే విగ్రహాలన్నీ ఈ కొండలోనే చెక్కారు. ఇక్కడి నుంచి మంగళగిరికి అలాగే విజయవాడ కనకదుర్గమ్మ గుడికి దారి ఉందంట. ఋషులు ఈ మార్గాల్లో నుంచే వెళ్ళేవాళ్ళు దర్శనానికి. ఇప్పుడు ఇవన్నీ గోళ్ళన్నీ ప్లాస్టింగ్ చేసి సిమెంట్ తోటి నీట్గా చేశారు. ఇక్కడున్న విగ్రహాలన్నీ ఒకసారి మీరు మొత్తం చూడండి. ఇది సెకండ్ ఫ్లోరు. ఇక్కడ మనం ఋషులు తపస్సు చేసుకుంటున్నట్లుగా చూడవచ్చు. ఇందులో సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మొత్తం స్తంభాల మీద అన్ని చోట్ల కింద పైన రెండు వైపులా బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. ఒకసారి చూసేయండి. ఇక్కడికి రావటానికి ముఖ్య కారణం ఇక్కడున్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఇది 20 అడుగుల పొడుగుంటుంది. దీన్ని ఇక్కడ కొండను మలిచే చెక్కారు. ఇక్కడ అదే విశేషం, వేరే రాయిని తీసుకొచ్చి చెక్కి ప్రతిష్ఠించలేదు.
థర్డ్ ఫ్లోర్లో రెనోవేషన్ జరుగుతుంది, అందుకని పైకి వెళ్తానికి పర్మిషన్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి అయితే ఇవే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.